ఈరోజు నీ జీవితంలో శత్రువులు ఉన్నారా? ఈరోజు నీ జీవితంలో నమ్మించి వంచిన వాళ్ళు ఉన్నారా? నీ మనస్సును బహుగా గాయపరిచిన వాళ్ళు ఉన్నారా? వేధించిన వాళ్ళు, బాధించిన వాళ్ళు ఉన్నారా? ఏం చేయాలో పాల్పోవటం లేదా? ఎలా ఈ సమస్య ఎదుర్కోవాలో అర్థం కావటం లేదా? ఏం చేస్తే ఈ ఊబిలో నుండి నేను బయటపడతాను? ఏమి చేస్తే ఈ బెదిరింపుల నుండి నేను బయటపడతాను? ఏమి చేస్తే ఆవరించిన ఈ భయము నుండి నేను బయటపడతాను? ఏమో నా గురించి మొత్తం చెప్పేస్తారేమో, బయటికి తెలిసిపోతుందేమో అనే భయం నుండి నేను ఎలా బయటపడతాను అనే ప్రశ్నల గుండా నువ్వు వెళుతున్నట్లయితే నీకు ఒక విషయం చెప్పమంటావా? నీకంటే ముందుగా దావీదు అనే మహారాజే ఈ సమస్య గుండా వెళ్ళాడు. తను చేసింది ఏమిటయ్యా అంటే, తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఎలా? 55వ కీర్తన ఏమని? దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించు, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరము ఇమ్మో, శత్రువుల శబ్దమును బట్టియో, దుష్టుల బలత్కారమును బట్టియో నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మరణ భయము నాలో పుట్టుచున్నది, మహా భయము నన్ను ఉంచివేశను. ఒలీవ కొండ పైకి వెళ్ళి ఇదిగో ఈ ప్రార్థన చేశాడు. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలు ఉన్నట్లయితే ఈ సమస్యల చట్రములో నుండి నేను హాయిగా ఎగిరిపోయేవాడిని. ఎవరైనా ఉన్నారా ఈరోజు మన మధ్య? బ్రదర్, భరించలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను, ఎదుర్కోలేకపోతున్నాను, భయము దిగులు నన్ను ఆవరించేసింది, ఎలా ఈ శత్రువుని ఎదుర్కోవాలి నాకు అర్థం కావటల్లా, ఎలా ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి నాకు అర్థం కావటల్లా. ప్రొద్దుట లేస్తే భయము, బయటికి వెళ్ళాలంటే భయము, ఇంటికి రావాలంటే భయము, ఉద్యోగానికి వెళ్ళాలంటే భయము, వెళ్ళి ఆ షాపు తెరవాలి అని అంటే భయము. ఇలా భయము, భీతి నన్ను ఆవరించి ఉంది. ఏం చేస్తే నేను ప్రశాంతంగా జీవించగలను? అప్పుడు నా ప్రశ్న, ఎందుకు అంతగా భయపడుతున్నావు? ఎందుకంటే నాకు ద్రోహం చేసిన వాడు నాకంటే బలార్చుడు, నాకంటే తెలివైన వాడు, నాకు అన్యాయం చేస్తున్నవాడు, నాకు మోసం చేస్తున్నవాడు నాకంటే పలుకుబడి కలిగిన వాడు, పరపతి కలిగిన వాడు, గొప్ప గొప్ప వాళ్ళతో తిరిగేవాడు, డబ్బున్నవాడు, అధికారం ఉన్నవాడు, ఏమైనా చేయగలడు, అలాంటి వాడిని ఎదుర్కోవడం నా వల్ల కాదు అనేటటువంటి భయము, భీతి. 2, ఎందుకు భయపడుతున్నానంటే అతని దగ్గర నా గుట్టు దాచిపెట్టాను. అతనికి నా గురించి అంతా తెలుసు, అతనికి నా గురించి బాగా తెలుసు, నా కుటుంబం గురించి బాగా తెలుసు, నా సంపాదన గురించి బాగా తెలుసు, మా బంధువులు అందరూ తెలుసు. ఈరోజు దేనికి నువ్వు భయపడుతున్నావు? సహోదరి సహోదరుడు, ఆ రోజు దావీదు తను కూడా భయం గుండా వెళుతున్నప్పుడు, భీతి గుండా వెళుతున్నప్పుడు తను చేసింది ఏమిటయ్యా అంటే, తిన్నగా దేవుని దగ్గరకు వచ్చి ఏం చేశాడో తెలుసా? చదువు రండి, 2 సమయాలు 15వ అధ్యాయం 31వ వచనము. అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము దావీదును చంపాలి అని చేసిన కుట్రలో, అంటే మీరు కొంచెం ముందుకెళ్ళి చదివితే అదే కనిపిస్తుంది మీకు, అబ్షాలోము దావీదును చంపాలని కుట్ర చేస్తున్నాడు, ఆ కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియ చేయగా దావీదు, యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన
చేశాను. ఎక్కడ ప్రార్థన చేశాడు చెప్పండి? ఒలీవ కొండ. అక్కడ దావీదు ప్రార్థన చేశాడు. అదే ఒలీవ కొండకు వెళ్ళి దావీదు వంశమందు, దావీదు పట్టణమందు పుట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేశాడు. తండ్రిలో తల్లులో మీరు వేకువ జామునే లేచి ప్రార్థన చేస్తే రాబోయే తరం వారు దాన్ని అలవాటు చేసుకుంటారు, వాళ్ళు ప్రార్థనా పరులు అవుతారు. అమ్మా నాన్న, నువ్వు ప్రార్థనా పరుడు కావాలి. నువ్వు ప్రార్థన చేయటం నీ బిడ్డలు చూడాలి. కొట్టుకుని చావడం కాదు, తిట్టుకోవడం కాదు, అరుచుకోవడం కాదు. అమ్మగా నువ్వు, నాన్నగా నువ్వు ప్రార్థన చేయటం నీ బిడ్డలు చూడాలి. ఆశీర్వాదం. ఏ ఒలీవ కొండ పైన దావీదు వెళ్ళి ప్రార్థన చేశాడో అదే ఒలీవ కొండ పైకి వెళ్ళి యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేశాడు. అయ్యా, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి యవ్వన బిడ్డను, యవ్వన కుమార్తెను, యవ్వన కుమారుణ్ణి దర్శించు. చిన్న బిడ్డలను దర్శించు. భర్తను, భార్యను, తల్లిని, తండ్రిని దర్శించు. దుష్టుడు వారిని ముట్టకుండా నాయన నీ రెక్కల చాటున కాచి కాపాడు. నాయన నాయన మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన జవాబును దయచేయబోతున్నావు. నీకే స్తోత్రం నాయన. ఇది మొదలుకొని ప్రభువా మంచి రోజులు మీరు మా జీవితంలో దయచేయబోతున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. భయము, భీతి మాకు దూరముగా ఉండబోతుంది. ధైర్యము, సంతోషము మాతో సహవాసము చేయబోతున్నాయి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోం.